హృదయ పరీక్ష అనే శీర్షిక ఎంతమందికి ఆత్మీయ మేలును కలగజేస్తుంది చేతులు చూపెట్టండి థ్యాంక్ యూ మరి నేను కూడా వాక్యము ధ్యానించి మీకు బోధించడం ద్వారా కూడా నాకు కూడా మరి హృదయ పరీక్ష హృదయ పరిశుద్ధత కలుగుతుంది దేవునికి స్తోత్రం మరి హృదయ పరీక్ష అనే శీర్షికలో ఇది టీవీలో కూడా మరి వేయబోతున్నాం కాబట్టి శ్రద్ధగా మరి ఒకసారి మీకు టీవీ ద్వారా కూడా వినడానికి అవకాశం ఉంది హృదయ పరీక్ష అనే శీర్షికలో ఈరోజు సోమరితనం మన హృదయాల్లో నుండి తొలగించుకోవాల్సిన అవసరత ఏ విధంగా ఉందో పరిశుద్ధ గ్రంథం నుండి మనము నేర్చుకుందాం అంటే సోమరితనం వల్ల వచ్చే దరిద్రతలు ఇవన్నీ కూడా వాక్యంలో చాలా ఉంది మరి సోమరితనం గురించి పరిశుద్ధ గ్రంథం ఏమంటుంది సోమరితనం వల్ల వచ్చే కీడు ఎంత ఉంది విశ్వాసి తెలుసుకోవాలి దేవుడు మనకు సర్వ శరీరానికి ఆరోగ్యం ఇచ్చి అవయాలు ఇచ్చి మరి కావాల్సిన వనరులు అన్నీ అనుగ్రహించి మనము సోమరులుగా ఉండడం మరి అది ఏమాత్రం దేవునికి ఇష్టం లేదని పాపాల్లో అది కూడా ఒక ప్రధానమైన పాపం అని సోమరితనం ద్వారా దేవుడు అనుగ్రహించే ఆశీర్వాదాలన్నీ పోగొట్టుకుంటామని దరిద్రత నీకు సంభవిస్తుందని వాక్యము మనకు బోధిస్తుంది తలాంతులు పంచి ఇచ్చి ఒక యజమానుడు దూరదేశానికి వెళ్తాడు పనివారు ఆ తలాంతులు తీసుకుంటారు ఐదు తలాంతులు రెండు తలాంతులు ఒక్క తలాంతు వీరు దీని ద్వారా ఈ తలాంతులను ఉపయోగించుకోవాలని యజమానుని చిత్తం యజమానుడు తన పర్యటన మరి ముగించుకొని తిరిగి వచ్చి తలాంతుల లెక్క అడిగినప్పుడు మరి ఒక్కొక్కరు తాము ఎంతగా శ్రమించినారు ఆ తలాంతులతో వారు లెక్క అప్పగిస్తారు కదా ఐదు తలాంతులు గలవాడు ఏం చేస్తాడు మరి ఐదును సంపాదించుకుంటాడు రెండు గలవాడు ఏం చేస్తాడు మరి రెండును సంపాదించుకుంటాడు ఒక తలాంతు గలవాడు దాంతో ఏ పని చేయకుండా దాన్ని ఏం చేస్తాడు భూమి కింద పాతి పెడతాడు పాతి పెట్టినప్పుడు యజమానుడు శ్రమించిన ఇద్దరు దాసులను మరి ప్రశంసిస్తున్నాడు బలానమ్మకమైన మంచి దాసుడా నీవు ఈ కొద్దిలో నమ్మకంగా ఉన్నావు కాబట్టి 10 పట్టణాల మీద నీకు నేను అధికారాన్ని ఇస్తాను మరి కొద్దిలో నమ్మకంగా ఉంటే అనేక వాటి మీద దేవుడు నియమిస్తాడు ఆ సోమరి అయిన చెడ్డదాసు నీ విధంగా సంబోధిస్తున్నాడు సోమరివైన చెడ్డదాసుడు కనుక నేను ఇచ్చింది నీవు వాడకుండా దాన్ని భూమి కింద పాతి పెట్టినావు కాబట్టి మరి వీడు ఇక్కడ ఉండకూడదు వీడు నెట్టివేయబడి చీకటిలో అంధకారంలో నెట్టివేయండి అక్కడ ఏడుపును పండ్లు కొరకడం ఉంటుంది అంటే వాని జీవితం నరకపాలు అయిపోతుందని ఏడుపు చీకటి అంటే వెలుగు ఉండదు పండ్లు కొరకడం అంటే సైతానుక్రియలు అంటే ఇవన్నీ కూడా సోమరి వానికి సంభవిస్తుందని వాని జీవితం నరకప్రాయం అయిపోతుందని మనకు ఉపమానాల్లో యేసు ప్రభు బోధించినట్టు మనకందరికీ తెలుసు దేవుడు ఒక్కొక్కరికి పంచి ఇస్తాడు వరాలు ఇస్తాడు తలాంతలు ఇస్తాడు శక్తి ఇస్తాడు ఆరోగ్యం ఇస్తాడు సదుపాయాలు ఇస్తాడు అనుకూలతలు ఇస్తాడు ఇవన్నీ గమనించి దేవుని రాజ్యం కట్టడానికి ప్రతి ఒక్కరు కూడా చురుగ్గా ఉండాలి సోమరి వేటాడినను పట్టుకోడంట కానీ చురుకుగా ఉండుట చాలా గొప్ప భాగ్యం అంటే చురుకుతనము మరి అదొక ఆశీర్వాదం నువ్వు మరి ఇప్పుడు ఈరోజు ఇంతమంది ఉదయకాలం లేచి దేవుని ఆలయంకి వచ్చినారు ఇక్కడ ఒక ఏర్పాటు ఉంది సిలువను ధ్యానిస్తున్నామంటే మీరు నిద్రను మరి త్యాగం చేసి సిద్ధపడి వచ్చినారంటే తప్పకుండా సోమరి వాళ్ళు ఇక్కడ ఎవ్వరు లేరని అర్థం దేవునికి స్తోత్రం సోమరితనం మీలో లేదు అనే ఒక రుజువు అన్నమాట ఒకవేళ మీరు సోమరులు అయితే మీకు ఎన్ని బహుమతులు ఇచ్చినా బహుమానాలు ఇచ్చినా మీరు మాత్రం నిద్రను వదిలిపెట్టేవారు కారు
మాకేమొద్దు మాకు దేవుని దేవనొద్దు మాకేమొద్దు మాకేం కావాలి నిద్ర కావాలి మాకు నిద్ర భంగమైపోతుందని అంటారు కానీ అనేకులు వచ్చి చూడాలి అనేకులు ఇలాగ సంఘాల్లో ఆరంభించాలని ఒక మంచి పరిశుద్ధమైన కోరిక అంతేగాని మరి 40 ప్రసంగాలు నేను కూడా సిలువ సందేశాలు ఇవ్వొచ్చు కానీ ఇలాగ నేను వేరే దైవజనులను ఆహ్వానించినప్పుడు అమ్మో అంత ఉదయకాలం అయితే మాకు ఇవ్వడానికి వీలుగా నేను మీ ఇవరే లేవకుంటే మీ సంఘం ఎలా లేస్తుంది కాబట్టి చూడండి ఉదయం లేవడం ఉదయం ఇలాగ ఒక ఏర్పాటు మరి అనేకులను దేవుని సన్నిధికి మరి సూర్యుడు ఉదయించక ముందే నీతి సూర్యుని చూడడానికి మనం వస్తున్నాం అంటే ఎంత గొప్ప దీవెన దేవునికి స్తోత్రం కాబట్టి మన సంఘం ఇలాగ మరి చురుగ్గా ఎప్పుడు ఉండాలని నా ప్రార్థన దేవునికి స్తోత్రం సోమర్తనం గురించి మనం ఈ రోజు వాక్యం ఏమంటుంది మనం నేర్చుకుందాం సోమరి మరి వాక్యంలో చూసినప్పుడు సామెతల గ్రంథం 6 అధ్యాయము 6 నుండి కొన్ని వచనాలు నేను చదువుతున్నాను సోమరి చీమల యుద్ధకు వెళ్ళం వాటి నడతలు కనిపెట్టి జ్ఞానము తెచ్చుకొను వాటికి న్యాయాధిపతి లేకున్నను పై విచారణకర్త లేకున్నను అధిపతి లేకున్నను అవి వేసవి కాలమందు ఆహారము సిద్ధపరచుకొను కోత కాలమందు ధాన్యము కూర్చుకొను సోమరి ఎందాక నీవు పండుకొని ఉండు ఎప్పుడు నిద్రలేచెదవు ఇంకా కొంచెం నిద్రించినని ఇంకా కొంచెం కొనికెదనని కొంచెం సేపు చేతులు ముడుచుకొని పరుండెదనని నీ వనుచుందు అందుచేత దోపిడిగాడు వచ్చినట్లు దారిద్రము నీ యొద్దకు వచ్చును ఆయుధధారుడు వచ్చినట్లు లేమి నీ యొద్దకు వచ్చును సోమరి వాళ్ళు నిద్ర నుండి లేవడానికి చాలా మరి విసుక్కుంటారు దే కెనాట్ గెట్ అవుట్ ఫ్రమ్ స్లీప్ కొద్దిసేపు పండుకుంటాను ఇంకా కొద్ది చేతులు ముడుచుకుంటాను కాళ్ళు ముడుచుకుంటాను దుప్పటి సరిగా కప్పుకుంటాను ఇంకా కొద్దిగా నిద్ర ఇంకా కొద్దిగా మరి ఆ అలసట తీర్చుకుంటాను అని అనుకుంటారు కానీ వాక్యం ఏమంటుంది సోమరి అంటే సంబోధన కూడా ఎవరికి సోమరి నీవు చీమల యుద్ధకు వెళ్ళు నాకు ఆశ్చర్యం ఏంటంటే పరిశుద్ధ గ్రంథములో చీమల యుద్ధకు వెళ్ళు ఆకాశ పక్షులను చూడు అరుసుచుండు పిల్ల కాకులను చూడు అంటే మరి సృష్టి అంతటిలో దేవుడు మనల్ని తన రూపంలో సృజించుకున్నాడు ఇవన్నీ తన వాక్కు ద్వారా కలిగింది పశువులైనా పక్షులైనా మరి ఆకాశ వీధిలో ఎగిరే ఏ పక్షి అయినా కానీ మనల్ని వాటిని చూసి తెలివిది నేర్చుకోమంటున్నాడు చీమల యుద్ధకు వెళ్ళమంటే నాకు అనిపించింది వాక్యం చదువుతుంటే చీమ అసలు ఎంత ఉంటుంది ఆ చీమ తలకాయ ఎంత ఉంటుంది ఆ తలకాయలో ఎంత ఉంటుంది ఆ మెదడు ఒక సూది మొనంతనే ఉంటుంది కానీ ఇంత పెద్ద మనిషి 6 అడుగుల మనిషి ఎక్కడికి వెళ్ళమంటున్నాడు చీమ దగ్గర వెళ్ళు పోయి నేర్చుకో అది ఎంత చురుగ్గా ఉంటుంది దాని నడతలు కనిపెట్టి నీవు జ్ఞానము తెచ్చుకో వాటికి న్యాయాధిపతి లేడు వాడికి లీడర్ నాయకుడు లేడు ఇప్పుడు మేము అందరిని నడిపించాలంటే ఒక నాయకురాలని నాయకుడైనా కావాలి చీమలకు అసలు నాయకత్వమే లేదు కానీ ఎంత క్రమంగా ఆ జీవితాన్ని అంటే వాటి నడతలు ఎంత బాగుంది దానికి విచారణకర్త లేకున్నా అధిపతి లేకున్నా వేసవి కాలమందు ఆహారము సిద్ధపరచుకోండి కోత కాలమందు ధాన్యము కూర్చుకోండి దాని తెలివనం వాడు దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకోవాలి దేవుని సేవకులు నాయకులు కాపర్లు బ్రతికి ఉన్నప్పుడే మీరంతా చక్కబెట్టుకోవాలి ఇల్లు ఇల్లు అంటే నీ హృదయం అనమాట ఇల్లు చక్కబెట్టు హృదయము పదిలపరచుకోవాలి ఆ దీపము నీకు కనపరుస్తుంది ఏది ఉండాలి ఏది తీసేసుకోవాలని అలాగూ అంటే నువ్వు వాక్యాన్ని కూడా నీ హృదయంలో సంగ్రహించుకోవాలి నువ్వు సోమరిగా ఉండకూడదు చురుగ్గా ఉండాలి ఇంకా కొద్దిగా నిద్ర ఇంకా కొద్దిగా అలసట తీర్చుకుంటాను ఇంకా కొద్దిగా చేతులు ముడుచుకొని పండుకుంటాను అని నువ్వు అనుకుంటున్నావు కానీ దోపిడిగాడు వచ్చినట్లు దారిద్రము నీ యొద్దకు వస్తుంది ఆయుధదారుడు వచ్చినట్లు లేమి నీ యొద్దకు వస్తుంది చూడు సోమరితనం ద్వారా దోపిడిగాడు వచ్చినట్లు మరి లేమి నీ యొద్దకు వస్తుంది ఆయుధదారుడు వచ్చినట్లు లేమి దోపిడిగాడు వచ్చినట్లు దారిద్రము లేమి అని రెండు పదాలు ఇక్కడ చూస్తారు పవర్టీ విల్ కమ్ లైక్ అన్ ఆర్మ్డ్ మ్యాన్ అంటే ఒక ఆయుధధారుడు నీ మీదకి వచ్చినప్పుడు నువ్వేమి చేయలేవు ఏం చేస్తావు నీ వల్ల ఏం కాదు నేను లొంగ తీసుకుంటాడు నేను పాడు చేసేస్తాడు అలాగే ఆయుధధారుడు వచ్చినట్లు లేమి మరి దారిద్రం నీ మీదకి వచ్చేస్తుంది అప్పుడు నువ్వు బతికి బయటపడలేవు అన్నమాట నువ్వు కృంగి కృషించిపోతావు నీవు పతనమైపోతావు అని దాని అర్థం కనుక నువ్వు మెలకుగా ఉండాలి యేసుప్రభు కూడా తన మరి పరిచర్యలో శరీరధారిగా ఉన్నప్పుడు ఈ లోకంలో పరిచర్య చేసినప్పుడు మీరు మెలకుగా ఉండాలి మీరు జాగ్రత్తగా ఉండాలి మీరు శోధనలో పడకుండానట్లు మీరు ప్రార్థన చేసి
మెల్కొగా ఉండాలని హెచ్చరించినట్టు చూస్తున్నాం. సోమరితనము గలవారు దరిద్రులవుతారని మాటి మాటికి సామెతల గ్రంథంలో చూస్తూ ఉన్నాం. సోమరి ఆశపడతాడట, సోమరికి కూడా ఆశలు ఉంటాయి మనకున్నట్టే సోమరి కూడా ఆశ ఉంటుంది. ఇప్పుడు శిల్వ ధ్యానాలకు రావాలని ఎంత ఆశ ఉంటుంది కదా, అయ్యో అందరు పోయి దీవెనలు పొందుకుంటున్నారు మాకే లేదు ఈ భాగ్యం. ఎందుకు లేదంటే ఉదయం లేవడానికి చేత కాదు, చేత కాని వారికి మాటలు చాలే ఉంటాయంట. ఈరోజు నిన్న రోజు కూడా ఒక ఆమె ఫోన్ చేసి అంటుంది, అమ్మ ఎంత ఆశమ్మ నాకు శిల్వ ధ్యానాలకు రావడానికి, ఏం చేయాలా తారణకాలనే ఉంటుంది కానీ రావడానికి వీలు కావడం లేదంట. అది వాక్యం అప్పుడు నాకు జ్ఞాపకం వచ్చేది, సోమరి వాణి ఇచ్చ వాణ్ణి చంపుతుందంట. అంటే ఆశ ఆశ కానీ ఆశ నెరవేర్చడానికిన్న మనసు శక్తి లేదు, ఆ యొక్క మరి అంటే పట్టుదల లేదన్నమాట. సోమరి ఆశ పడుతున్నాడు కానీ వాని ప్రాణంలోకి ఏమి కూడా దొరకదు. శ్రద్ధ గల వారి ప్రాణము పుష్టిగా ఉంటుంది. చప్పట్లు కొట్టి దేవుని స్తుతిస్తాం. శ్రద్ధ గల వాళ్ళు ఎప్పుడు పుష్టిగా ఉంటారన్నమాట, పచ్చదనంగా ఉంటారు, వారి కుటుంబాలు ఎంతో బాగుంటుంది, ఎంతో చక్కగా మరి వారి జీవితాన్ని దేవుడు ఆశీర్వదిస్తాడు. అనుక సోమరి ఎప్పుడు పనిచేసేటప్పుడు బద్ధకంగా పనిచేస్తాడు, బద్ధకంగా పనిచేసేవాడు దరిద్రుడవుతాడని, శ్రద్ధ గలవాడు ఐశ్వర్యవంతుడని సామెతలు 10:4 ఉంది. బద్ధకముగా పనిచేయవాడు దరిద్రుడవుతాడు, శ్రద్ధ గలవాడు ఐశ్వర్యవంతుడు. సామెతలు 10:4 నేను రెఫరెన్స్ చెప్తే రాసుకోండి. సోమరి ఆశపడును కానీ వాని ప్రాణమునకు ఏమీ దొరకదు, శ్రద్ధ గల వారి ప్రాణం పుష్టిగా ఉంటుంది. సామెతలు 13:4 తర్వాత సామెతలు 10:5 కూడా, వేసవి కాలమున కూర్చువాడు బుద్ధిగల కుమారుడు, కోతకాలమందు నిద్రించేవాడు సిగ్గుపరచు కుమారుడు. సోమరి విత్తడు కదా, విత్తితే కదా పంట వచ్చేది. సోమరి విత్తడానికే వానికి బద్ధకంగా ఉంటే కోతకాలమున వారి చేతికి ఏది కూడా రాదు. కనుక శ్రద్ధ గలవాడే ఐశ్వర్యవంతుడుగా ఉంటాడు. ఇంకా సామెతలు 26 సామెతల గ్రంథంలో మీరు చాలా వాక్యాలు సోమరి వారికి సంబంధించి చూస్తారు. 26:13 చదువుతున్నా, సోమరి దారిలో సింహమున్నదనను వీధిలో సింహమున్నదనను. సోమరికి ఎప్పుడు కూడా ఏదో ఒక కారణం ఉంటుందన్నమాట, వాడు పని చేయకుండా ఉండడానికి కారణాలు వెతుకుతూ ఉంటాడు. సోమరి అంటాడంట దారిలో సింహం ఉందని, దారిలో సింహం ఉండదు, వీధిలో సింహం ఉండదు, సింహం ఎక్కడో అడవిలో ఉంటుంది కదా. కానీ చూడండి ఎటువంటి కారణాలు చెప్తూ ఉంటాడు, అందుకే వాడు బయటికి వెళ్ళడు, చేతులతో పని చేయడు. ఉతక మీద తలుపు తిరుగును, తన పడక మీద సోమరి తిరుగును. తలుపు ఎట్లయితే ఉతక మీద తిరుగుతుంది అటు ఇటు, వాడు పడక మీద అలా తిరుగుతాడు. సోమరి పాత్రలో చేయి ముంచును, నోటి వద్దకు దాన్ని తిరిగి ఎత్తుట కష్టమగు. అంటే పళ్ళెం నుండి ఆహారం తీసుకొని నోటి పెట్టుకోవడానికి కూడా బద్ధకంగా ఉంటాడని వాక్యము బోధిస్తుంది. సామెతలు 20:13 చూడండి, Proverbs 20:13, లేమికి భయపడి నువ్వు నిద్రయందు ఆసక్తి విడుము, నీవు మేల్కొన్న ఉండిన ఎడల ఆహారము తిని తృప్తి పొందుదు. లేమికి భయపడి నిద్రయందు ఆసక్తి వదిలిపెట్టాలట. చూడండి నీకు లేమి అది ఆత్మీయ దారిద్ర్యమా, లేకుంటే నీకు ఈ జీవన విధానంలో నీకున్న దారిద్ర్యమా, ఏదైనా లేమి నీకు రాకుండాట్లు నీవు చురుగ్గా ఉండి నిద్రను వదిలిపెట్టి నీవు ముందుకు రావాలి. లేమికి భయపడి నిద్రయందు ఆసక్తిని వదిలిపెట్టాలి. నువ్వు మేల్కొంటే నీకు ఆహారము సమృద్ధిగా ఉంటుంది, తిని తృప్తి పొందే రీతిగా నీకు దీవెన ఉంటుంది. 21:25 చూడండి, 21:25, సోమరి వాని చేతులు పనిచేయనులవు, వాని ఇచ్చ వాణ్ణి చంపును. 20:4 చూడండి, విత్తులు వేయు కాలమున సోమరి దున్నడు, కోత కాలమున పంటను ఊర్చి వాడు విచారించినప్పుడు వానికి ఏమీ లేకపోను. 19:15, సోమరితనము గాఢ నిద్రలో పడవే సోమరి వాడు పస్తు పడి ఉండును. సోమరి వానికి భోజనం దొరకదడు, వాడు పనిచేస్తే కదా వానికి వాని కష్టార్జితం వాడు అనుభవించేది. నీ చేతుల కష్టార్జితాన్ని నేను ఆశీర్వదిస్తానన్నాడు, కానీ నువ్వు కష్టమే చేయకుంటే దేవుడు మరి వేటిని దీవించాలి, కాబట్టి వానికి ఏమీ కూడా దొరకదని వాక్యము బోధిస్తుంది. సోమరి
మరి ఏ విధంగా ఉంటాడు సామెతలు 24 30 నుండి నేను చదువుతున్నాను ప్రొవర్బ్స్ 24:30 ఆన్వర్డ్ సోమరి వాని చేను నేను దాటిరాగా తెలివిలేని వాని ద్రాక్ష తోట నేను దాటిరాగా ఇదిగో దాని అందంతట ముండ్ల తుప్పలు బలసి ఉండే దూలగుండ్లు దాని కప్పి ఉండే దాని రాతి కూడా పడి ఉండెను నేను దాని చూచి యోచన చేసుకొంటిని దాని కనిపెట్టి బుద్ధి తెచ్చుకొంటిని ఇంకా కొంచెం నిద్ర ఇంకా కొంచెం కునుకుపాటు పరుణటకై ఇంకా కొంచెం చేతులు ముడుచుకొనుట వీటి వల్ల నీకు దరిద్రత పరిగెత్తి వచ్చును ఆయుధస్తుడు వచ్చినట్టు లేమి నీ మీదికి వచ్చును సోమరు వాని చేను నేను దాటొస్తున్నాను అప్పుడు తెలివిలాని తెలివిలేని వాని ద్రాక్ష తోట చూసినప్పుడు ఎంత భయంకరంగా ఉంది దాని అందంతట ముండ్ల తుప్పలు బలిసి ఉన్నాయి దూలగుండ్లు కప్పి ఉన్నవి రాతి గోడ పడి ఉన్నది రాతి గోడ అంటే నాకు అర్థమైందంటే వానికి దేవుని భద్రత కూడా లభించదేమో అంటే ప్రార్థన చేస్తేనే కదా దేవుడు కాపుదల గాని మరి ఐశ్వర్యమైన ఆశీర్వాదం అన్న దీవెనన్న కలిగేది వెన్ యు ప్రే నువ్వు ప్రార్థననే చేయకుంటే నీకు దేవుని సంరక్షణ కూడా ఈ జీవితంలో దొరకదు దైవాశీర్వాదాలకు చాలా దూరం అయిపోతావు అని మనకు అర్థమవుతుంది ఇంకా కొంచెం నిద్ర కొంచెం కునుకుపాటు పడుంటగా ఇంకా కొంచెం చేతులు మడుచుకుంటాను అంటున్నాడు వీటి వల్ల దరిద్రత వస్తుందని మాటి మాటికి ఈ యొక్క సామెతల గ్రంథంలో మనం చూస్తున్నాం సోమరి వేటాడినను పట్టుకోడాడు సోమరి ఎప్పుడు వేటాడతాడు అసలు వేటాడడానికి వెళ్ళతే కదా వానికి ఏదైనా వేట దొరికేది సోమరి వేటాడినను పట్టుకోడు అంటే అసలు ఎప్పుడు వేటాడతాడు ఈ సోమరి నిద్రలో వేటాడతాడు అన్నమాట కలలు గంటూ ఉంటాడు వానికి ఏమీ దొరకదు ఎందుకంటే వాడంతగా సోమరి వాడని అర్థమవుతుంది సాతానుడు ఎప్పుడు కూడా నిన్ను పని చేయకుండా ఉండడానికి ప్రోత్సహిస్తూ ఉంటాడు నిన్ను మరి ఏమాత్రము చురుగ్గా ఉండకుండా బద్ధకంగా ఉండడానికి నిన్ను ప్రేరేపిస్తూ ఉంటాడు కానీ పరిశుద్ధ గ్రంథం అంటుంది నువ్వు చాలా చురుగ్గా ఉండాలి నీవు ఉదయం లేచి దేవుని వెదకాలి నీవు రేయి మొదటి జామునే లేచి ప్రార్థన చేయాలి నీకు దేవుని కాపుదల కావాలన్నా దైవాశీర్వాదాలు కావాలన్నా దేవుని వెదకాలన్నా ప్రశస్తమైన ఉదయకాల సమయం నీవు వాడుకోవాలని నిద్రయందు నువ్వు ఆసక్తి విడవాలి దరిద్రము నీ మీదకి వస్తుంది లేమి నీ మీదికి ఆయుధధారుడు వచ్చినట్టు పడుతుంది నీ కుటుంబానికి ఏం పురోగతి ఉండదు ఏ ఆశీర్వాదం ఐశ్వర్యం ఉండదు నువ్వు ఉదయం లేచి దేవుని ప్రార్థన చేయకుంటే ఇవన్నీ కూడా వాక్యం నుండి మనం నేర్చుకుంటున్నాం చీమల యుద్ధకు వెళ్ళమంటున్నాడు వాటి నడతలు కనిపెట్టమంటున్నాడు నువ్వు జ్ఞానం తెచ్చుకోమంటున్నాడు నాయకుడు లేకుండా ఎంత చక్కగా అది బారులు తీరి మరి వేసవికాలం అంత ఆహారం సిద్ధపరచుకుంటున్నాయి ఇవన్నీ మరి వాక్యంలో మనకు మరి జ్ఞానం ఇస్తుంది సాతానుడు ఎప్పుడు కూడా విశ్వాసులను సోమరితనంలో పడవేయడానికి ప్రయత్నిస్తూ ఉంటాడు ఏదైనా పని చేయాలంటే రేపు చేయమంటాడు కదా వాక్యం చదువు అంటే అంటాడు రేపటి నుండి చదువుదాం ప్రార్థన చేయమంటే రేపు మరి దేవుని మందిరానికి వెళ్తే రేపటి నుండి నేను వెళ్తాను ఆ రేపు అనే పదము గోడ మీద రాసి పెడితే ఎప్పటికీ అది ఏముంటుంది అది రేపనే ఉంటుంది సాతాను యొక్క తంత్రం అన్నమాట అది సాతానుడు ఒక పెద్ద మీటింగ్ పెట్టినాడు మీటింగ్ పెట్టి ఆ చిన్న చిన్న సాతానులన్నీ పొట్టి సాతాను పొడుగు సాతాను లావు సాతానులు అన్నీ వచ్చేసినప్పుడు నాయకుడు సాతాను అంట నువ్వు వెళ్ళి లోకానికి వెళ్ళి అందరు విశ్వాసులను చెదరగొట్టాలి విశ్వాస జీవితం నుండి పడవేయాలి మీకు ఈ పని అప్పగిస్తున్నాను అని పంపిస్తే వాళ్ళందరూ వెళ్ళి చాలా ప్రయత్నాలు చేసి తిరిగి రిపోర్ట్ చేయడానికి తీసుకొని వచ్చినారట నాయకుడైన సైతాన్ దగ్గర అప్పుడు పెద్ద సైతాన్ అడుగుతాడు మీరు ఏమేమి ప్రయత్నాలు చేసినారు విశ్వాసులను పడగొట్టడానికి అంటే ఒక సాతాన్ అంట బైబిల్ చదవకుండా నేను చేసినాను మరి ప్రార్థన చేయకుండా నేను ప్రయత్నం చేసినాను ప్రార్థన చేయొద్దన్నాను వాక్యం చదవద్దన్నాను గుడికి వెళ్ళొద్దన్నాను మరి కొందరు నిప్పులో పడేసినాను అంటే సాతాన్ నిప్పులో పడేసినా కానీ వారి ఆత్మలు దేవుని దగ్గర పోతే దానివల్ల ఏం ప్రయోజనం లేదు అని ఇంకా నేను నీళ్ళల్లో పడేసిన వాళ్ళు చనిపోతారు దేహం పోతుంది అని ఆత్మ ఎక్కడ పోతుంది దేవుని యొద్ద వెళ్తుంది నువ్వు చేసిన ప్రయత్నం ఏంటంటే ఒక పొట్టి సాతాన్ వచ్చి అన్నాడట ఇదిగో నేనేం చేసినానంటే బైబిల్ చదవడం మంచిది ప్రార్థన చేయడం మంచిది గుడికి వెళ్ళడం మంచిది కానీ ఈరోజు కాదు ఎప్పుడు రేపు వాడే గెలిచినాడంట వానికే బహుమతి కలిగింది ఎందుకంటే రేపు అనే పదము అంత మరి భయంకరమైంది అది నీ జీవితాన్ని పాడు చేసేస్తుంది రేపు చేయాల్సిన పని ఈరోజు చేయాలి ఈరోజు చేయాల్సిన పని ఇప్పుడే చేయాలంటారు అది దట్ ఇస్ అ వే టు సక్సెస్ అంటే జీవితంలో నీవు
మరి దైవాశీర్వాదాలు పొందాలి నీ చేతుల పనులన్నీ కూడా దేవుడు దీవించాలంటే రేపు నువ్వు అనుకున్న పని ఈ రోజు చేయాలి ఈ రోజు చేయాల్సిన పని ఇప్పుడే చేయాలి అంటే వాక్యంలో కూడా అది ఉంది దేర్ ఇస్ ఎ సపోర్ట్ ఫ్రమ్ ద వర్డ్ నేనే రక్షణ దినమని నేడు నీ ఇంటికి రక్షణ వచ్చింది నేనే నీవు నాతో కూడా పరదేశంలో ఉంటావు చూడండి నేడు అనేది అది దేవుని పదం రేపు అనేది అది సాతాను నుండి ఉద్భవించిందని మనకు అర్థమవుతుంది ఒక పాస్టర్ గారు ప్రార్థన చేసినారట వారమంతా పండుకున్నారట ప్రార్థన చేయకుండా వాక్యం చదవకుండా ఆదివారం రాగానే చాలా ఆందోళన వచ్చేసి దేవా నాకు ఒక వర్తమానమి దేవా నాకు వర్తమానమి అక్కడ కాయర్ పాట పాడుతున్నారంట అంటే ప్రసంగికులకు ఆందోళన ఎప్పుడు ఉంటుంది వాక్యము అందుకే అంటారు డెలివరింగ్ ఏ మెసేజ్ అది చాలా కష్టమైన పని కాబట్టి మరి వారమంతా శ్రమించలేదు దేవుని సన్నిధిలో గడపలేదు ఆదివారం రాగానే ఒకలాంటి గావరా వచ్చేసి నాకు వర్తమానమి వర్తమానమి కాయరు పాట పాడుతుంది ఇప్పుడు వెంటనే సందేశం ఇవ్వాలి అప్పుడు దేవుడు వెంటనే వర్తమానం ఇచ్చిండంట ఏంటంటే యు ఆర్ లేజీ అన్నాడంట నువ్వు సోమరివాణి ఆ వర్తమానం పొందుకున్నాడంట అంటే చూడండి ఒక సంఘం నడిపించాలంటే కూడా సేవకులు ఎంత కష్టపడి దేవుని సన్నిధిలో మరి కనిపెట్టి వర్తమానం పొందుకొని వాక్యము వారు వెదజల్లినప్పుడు ఆయన ఆ సంఘము పెరిగి పెద్దదైపోతుంది మరి దేవుని వాక్యము కష్టపడి వారు దేవుని పాదాల దగ్గర పొందుకుంటూ ఉన్నారు సంఘాలు పెరగాలన్నా మరి ఎంతో చురుగ్గా ఉండాలి కుటుంబం పచ్చగా చక్కగా దైవ దీవెనలతో ఉండాలంటే కూడా మరి పని చేయాలి కష్టపడాలి స్త్రీలు ముఖ్యంగా పరిశుద్ధ గ్రంథం అంటుంది మీరు ఉదయం ఇవ్వాలి భర్త కష్టపడి దినమంతా పనికి వెళ్ళి వస్తున్నాడు నీ భర్త కాపుదల కొరకు నీ పిల్లల కాపుదల కొరకు నువ్వు ప్రార్థన చేయాలి భార్య భర్తలు ఇద్దరు కలిసి మరి ఉదయం లేచి ప్రార్థించడం ఎంత ఆశీర్వాదకరం ప్రార్థన చేసుకుందాం ప్రభువా నీ పరిశుద్ధ నామమునకు స్తోత్రం సోమరి తన ద్వారా ఇంటి కప్పు కూడా దిగబడిపోతుందని చేతులు బద్ధకం చేత ఇల్లు కురుస్తుందని ప్రసంగి గ్రంథం 10వ అధ్యాయం 18వ వచనంలో చూస్తున్నాము అలాగే సోమరి వాడు వెట్టి పనులు చేయవలసి వస్తుందని వాక్యము సెలవిస్తుంది సోమరి వాని మార్గము ముళ్ళ కంచె అని పరిశుద్ధ గ్రంథం బోధిస్తుంది సోమరి నువ్వు చీమ యుద్ధకు వెళ్ళమని వాటి నడతలను కనిపెట్టి జ్ఞానం తెచ్చుకోమని వాక్యము మాకు బోధిస్తుంది సోమరి వాడు వేటాడినను పట్టుకున్నాడని పరిశుద్ధ గ్రంథం బోధిస్తుంది చురుకుగా ఉండుట గొప్ప భాగ్యమని మేము నేర్చుకున్నాము తండ్రి సోమరి వాడు తన పడక మీద తిరుగుతాడు తలుపు ఉదక మీద తిరుగునట్లు వాడు కొంచెంసేపు నిద్ర ఇంకా కొద్దిసేపు నేను చేతులు ముడుచుకుంటాను ఇంకా కొద్దిసేపు పడుకుంటాను అనుకుంటాడు లేమి ఆయుధధారుడు వచ్చినట్టు వాని జీవితం మీదకి వస్తుందని దరిద్రత వచ్చి వాని మీద పడుతుందని ప్రభా వాక్యం మాకు ఘోషిస్తుంది కాబట్టి తండ్రి మేము సోమరితనాన్ని వదిలిపెట్టి ఇది ఒక పాపమని ఎంచి మా హృదయ పరీక్ష అనే శీర్షికలో నైనా ఇది పాపాన్ని మేము తొలగించుకోవడానికి సహాయం దయచేయి చురుకుగా ఉండుట గొప్ప భాగ్యమని బలత్కారులే పరలోక రాజ్యాన్ని కూడా పట్టుకుంటారని వాక్యము బోధిస్తుంది కాబట్టి నైనా సోమరితనాన్ని వదిలిపెట్టడానికి సహాయం దయచేయండి రేపు అనే పదం మా యొక్క జీవితం నుండి తొలగించి నేనే ఇది యెహోవా ఏర్పాటు చేసిన దినమని మాకు ఇచ్చిన సమయం కానీ వనరులు కానీ ఆరోగ్యం కానీ మేము చక్కగా వాడుకోవడానికి మాకు సకల ఆశీర్వాదాలు మీరు దయచేయమని ప్రార్థిస్తున్నాను చాలామంది పని చేయకుండా ఆహారము మరి భుజిస్తూ ఉన్నారు అట్టి వారితో మీరు మాట్లాడండి కష్టపడి పనిచేసి ఆహారం సంపాదించుకోవాలి ఒకరి కష్టం జీతం మీద వారు ఆధారపడకుండా దేవుడు ఇచ్చిన అవయవాలు చక్కగా వాడుకోవడానికి సహాయం దయచేయండి నేను సేవా పరిచర్యలు అప్పగిస్తే శ్రద్ధగా పనిచేయడానికి కృప దయచేయండి శ్రద్ధ గలవాడు ఐశ్వర్యవంతుడు అవుతాడని వాక్యం సెలవిస్తుంది బద్ధకంగా పనిచేసేవాడు దరిద్రుడు అవుతాడని మేము నేర్చుకున్నాం కాబట్టి తండ్రి చేతులతో బలంగా పనిచేయడానికి కృప దయచేయండి ఆమె తన చేతులతో బలంగా పనిచేయనని తండ్రి మాదిరికరమైన ఒక స్త్రీ గురించి సామెతల గ్రంథములు 31లో మేము చూస్తున్నాం ఉదయాన్నే లేస్తుంది తన ఇంటి వారి కొరకు భోజనం సిద్ధపరుస్తుంది ఆమె నడికట్టును బలపరుచుకుంటుంది ఆమె చేతులతో బలముగా పనిచేస్తుందని ప్రభా ఇంటి వారందరి నడతలను కనిపెడుతుందని ఆమె మరి కష్టజీవని మేము నేర్చుకుంటున్నాం తండ్రి నీకు స్తోత్రం ఇలాగూ దేవుని భయం వాళ్ళు దయచేయండి నువ్వు ఇచ్చిన ఆరోగ్యమే కానీ నువ్వు ఇచ్చిన అవయవాలే కానీ నువ్వు ఇచ్చిన వనరులే కానీ నువ్వు ఇచ్చిన పరిశుద్ధాత్మ శక్తి కానీ ఏదైనా తండ్రి నీ రాజ్యం కట్టడానికి నువ్వు మాకు అప్పగించిన ప్రతి పనిని కూడా శ్రద్ధగా చేయడానికి నైనా మరి పాప ప్రపంచంలో వక్రజనం మధ్యలో నైనా నీ వాక్యం పట్టుకొని జ్యోతుల వల్ల మేము ప్రకాశించడానికి అనేక ఆత్మలను నీ సన్నిధికి నడిపించడానికి కూడా మా గృహాలేమి సంఘాలేమి
చక్కగా కట్టుకోవడానికి మాకు కృపను మాకు నీ ఐశ్వర్యాన్ని దయచేయమని మాకు చురుకుతనము దయచేయమని యేసు పరిశుద్ధ నామములో అడిగి వేడుకుంటున్నాము తండ్రి ఆమేన్ హల్లెలూయా ఇంతవరకు మీరు సిస్టర్ జాయ్ చెరిన్ గారి సందేశం విని ఆశీర్వదింపబడ్డారని నేను నమ్ముచున్నాను మీ స్పందన మాకు తెలియజేయండి మరియు మీ ప్రార్థన అవసరతలు మా ఆత్మీయ పుస్తకములు పొందుకొనుటకు మాకు ఫోన్ ద్వారా గాని లేక ఉత్తరం ద్వారా గాని మరి ఈమెయిల్ ద్వారా గాని మాకు తెలియజేయాలని మేము మీకు మనవి చేస్తున్నాము మా అడ్రస్ సిస్టర్ జాయ్ చెరియన్ యునైటెడ్ పీపుల్స్ ఫెలోషిప్ హౌస్ నంబర్ 1-9-52/E/3 రామ్ నగర్ హైదరాబాద్ 5-20 ఫోన్ నంబర్ 0402762-4030 మరి ఒకసారి 0402762-4030